అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. మనకి ఎల్లుండే ఉగాది వస్తుంది కదా, అందుకని నేను మా పూజ గదిని అలాగే దేవుళ్ళని ఈరోజు శుభ్రం చేసుకున్నాను. ఈరోజు ఆదివారం అమావాస్య కదా, మంచి రోజేట అంటే చేసుకోవచ్చు దేవుళ్ళని, తప్పేం లేదు అని అమ్మ చెప్పారు. అలాగే చాలామంది ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కూడా దేవుళ్ళని ఇలా శుభ్రం చేసుకుంటారట, అంటే దేవుడి గదిని అలాను. సో నేను ఈరోజు కుదిరిందని ఈరోజు నేను దేవుడి పటాలని అన్నీ మొత్తం దేవుడి గదిని అంతా శుభ్రం చేసుకున్నాను. పండక్కైతే దేవుళ్ళని చక్కగా అలంకరించేసుకున్నాను. సో చాలా చిన్న చిన్న టిప్స్ తోటి దేవుడి గదిని చాలా చక్కగా ఎలా అలంకరించుకోవచ్చు, అలాగే చిన్న చిన్న దేవుడి విగ్రహాలను కూడా చాలా సింపుల్గా చిన్న చిన్న చిట్కాలతోటి నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను, ఇలా శుభ్రం చేసుకుంటాను, ఆ తర్వాత ఎలా అందంగా అలంకరిస్తాను అన్నది అంతా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరితోటి. ఎందుకంటే ప్రతి పండగలకి మనం నెలకొకసారి అయినా సరే దేవుడి గదిని ఇలా శుభ్రం చేసుకుంటాం కదా. సో నేను ఈ రకంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మంచాలను ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నేను దేవుడిగా శుభ్రం చేయడానికి ముందు మీకు తెలిసిందే కదా అరటి చెట్లు అవి నాకు ఆర్టిఫిషియల్ ఉన్నాయి కదా, అవి బయట పెట్టేసి అలాగే లైట్స్ అవి కూడా అన్నీ కింద పెట్టి దేవుడి ఫోటోలు తీసినప్పుడు మనం ఏంటంటే కింద పెట్టుకోకూడదు. నేను ఇలా ఒక పీట పెట్టుకుని పెద్ద ఫోటోలన్నీ ఈ పీట మీద పెట్టుకుంటున్నాను, అన్నీ తీయాలి కదా. అలాగే ఒక బేసిన్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు చిన్న చిన్న విగ్రహాలు చాలానే ఉన్నాయి కదా, అవన్నిటిని ఇలా బేసిన్లో వేసుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ ఒక చోట పెట్టుకుని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పని చిన్నవి అన్నీ మిగతా ఏముంటే అవన్నీ బేసిన్లో వేసుకున్నాను. పెద్ద ఫోటోలన్నీ ఇలా ఒక పీట మీద పెట్టుకున్నాను మొత్తం. నేను మనకి అంటే కొంచెం ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. అలాగే కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది చాలా తక్కువ పెట్టుకుంటారు. అలా కాకుండా మనం ఎవరినైతే రెగ్యులర్గా పూజిస్తామో ఆ ఫోటోలన్నీ పెట్టుకునేటట్టుగా దేవుడి గదిని చక్కగా అలంకరించుకోవచ్చు. ముందుగా చెప్పాను కదా నేను అన్నీ క్లీన్ చేసేసి మొత్తం అన్నీ కూడా కిందకి తీసేస్తున్నాను నేను. సో ప్లాట్ఫామ్ అంతా పైన ప్లాట్ఫామ్ దేవుడి ప్లాట్ఫామ్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అలాగే నేను ఎప్పుడూ చెప్పాను కదా మీకు నేను ధనధాన్య కలశం కూడా ఉంటుందని చెప్పని దాన్ని కూడా ఎలా మారుస్తానో చూపిస్తాను మీకు నేను. ఇలా అన్నిటినీ తీసేసుకుని ఇప్పుడు మనం బయట నేను క్లీన్ చేసుకుంటాను, అది చూపిస్తాను. దానికన్నా ముందు దేవుడి గది చెప్పాను కదా నేను ప్లాట్ఫామ్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుని తడిబట్ట కూడా పెట్టేసుకుంటున్నాను. నేను నా ఫస్ట్ వీడియోలో చూపించాను మీకు నేను ఇలా శంఖుచక్రాలు పద్మం వేశాను దేవుడి గదిలోను. నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అని చెప్పని స్టార్టింగ్ వీడియోస్లో చూపించాను గుమ్మాల ముందు ముగ్గులు అన్నీ పెయింట్ తోటి వేసేసానని. సో నాకు ఎంత కళగా అనిపిస్తాయో ఎప్పుడు చూసినాను ఇవన్నీ నేను, ఎందుకంటే వాటి మీద చక్కగా దేవుళ్ళని పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు. సో అంత క్లీన్ చేసి తడిబట్ట పెట్టేశాను కదా. ఇప్పుడు వెండి విగ్రహాలన్నీ చాలా సింపుల్గా ఎప్పుడంటే అప్పుడు పెద్ద శ్రమ లేకుండా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా దేవుళ్ళని క్లీన్ చేయడానికి నేను ఒక బ్లౌజ్ పీస్ కొత్తది పెట్టుకున్నాను, అలాగే రూపేరి ఇవి వెండి సామాన్లకి చాలా మంచి క్లీనింగ్ చేసుకోవచ్చు, మెరిసిపోతాయి. అలాగే దేవుడికి ఎప్పుడు ఒక టూత్బ్రష్ నేను పక్కన పెట్టుకుంటాను. రూపేరిని మనం ఒక బౌల్లో వేసుకుని బ్రష్ తోటైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ మీద ఒక 4-5 డ్రాప్స్ వేసి చూసారా ఒక్కసారి తుడిచేసరికల్లా మొత్తం వెండి అంతా తడతడ మెరిసిపోతుంది. చాలా సింపుల్ ఇది క్లీనింగు, ఎందుకంటే ఇంతకుముందు నేనే ఒక వెండి వస్తువుని ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పని మీకు ఒక వీడియో షేర్ చేశాను, చాలామంది అది చూశారు. దానికన్నా సింపుల్ టిప్ ఇది. రూపేరి అని మనకి బాటిల్స్ దొరుకుతుంది కదా వెండి విగ్రహాలకైతే, చిటికలో మనకి మెరుపు వచ్చేస్తుంది. ఇది కూడా నేను అంటే తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా ఫాస్ట్గా నాకు పని అయిపోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను నేను ఈ లిక్విడ్ సహాయంతో. ఇదైతే చిటికలో మెరిసిపోతాయి అని, నేను మనకి ఎంత కావాలో అంత ఒక క్లాత్ మీద వేసుకుని తుడిచేసి సరిపోతుంది. చూసారు కదా చిటికలోనే అంత కొత్త దానిలా అయిపోతాయో అన్ని వెండి వస్తువులను. అలాగే క్లాత్ కింద అన్నీ పెట్టుకోకుండా నేను ఆ టేబుల్ మీదే అన్నీ పెట్టుకుంటాను, ఎందుకంటే దేవుడి విగ్రహాలు మనం కింద పెట్టుకోకూడదని. అలాగే టూత్బ్రష్ కూడా కొత్తది అయి ఉండాలి, దేవుడికి సంబంధించింది మాత్రమే అయి ఉండాలి. క్లాత్ కూడా ఏది పడితే అది కాకుండా నేను బ్లౌజ్ పీస్ని మాత్రమే ఏదైనా యూస్ చేస్తాను కొత్తది కానీ, ఎప్పుడంటే అప్పుడు, లేకపోతే వాడింది వాడుకోవడం కానీ. అలాగే వెండి సామాన్లు మొత్తం కూడా నేను అదే లిక్విడ్ సహాయంతో బ్రష్ తోటి కూడా కొంచెం నగిశీలు అవి ఉన్నవి కార్నర్స్ ఉన్నవి కానీ మనం ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసేసుకుని అన్నీ కూడా ఆ వాటర్ ఉన్న బౌల్లో వేసేసుకుని ఒకసారి శుభ్రంగా చేసేసుకుని ఆ బ్లౌజ్ పీస్ తోటి తుడిచేసుకుంటే చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. అలాగే
చాలా వెంటనే మీకు వెండి సామాన్లన్నీ షైనింగ్ అయిపోతాయి. నేనైతే రూపేరీనే ఎక్కువ యూజ్ చేస్తాను. నేను చూసారు కదా, అప్పుడు మనం బ్లౌజ్ క్లాత్ తోటి క్లీన్ చేసేస్తే చక్కగా అన్నీ రెడీ అయిపోతాయి మనకి. సో సింహాసనం చక్కగా మెరిసిపోయింది. ఇప్పుడంతా పొడి క్లాత్ తోటి మొత్తం తుడిచేసి ఒక 10 మినిట్స్ పక్కన పెడితే చాలు, చక్కగా ఆరిపోతాయి. మనం ఇవన్నీ చేసుకునేసరికల్లా మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి చక్కగా సామాన్లన్నీ కూడా అన్నీ నీట్గా అయిపోతాయి. ఇలాగే మొత్తం ఏమైతే సామాన్లు ఉన్నాయో, దేవుడి విగ్రహాలు ఉన్నాయో, అన్నీ కూడా అన్నీ చక్కగా మెరిపించేసుకోవచ్చు మనం. మనమే మన కళను నమ్మలేము, అంత మంచిగా మెరిసిపోతాయి, కొత్త వాటిలా అయిపోతాయి. నేను ఇది చాలా ఇలా బౌల్లో అయినా మనం వేసుకుని టూత్ బ్రష్తో ఎంతో అక్కర్లేదు, చాలా తక్కువ లిక్విడ్ తోటైనా కూడా మంచి క్లీనింగ్ వచ్చేస్తాయి. ఒకటి రెండు మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా నల్లగా ఉన్నవి ఎంత ఫాస్ట్గా ఇలా తెల్లగా ఏదో మాయ చేసినట్టుగా తెల్లగా అయిపోతాయి. చాలామంది నాకు తెలిసి ఇది యూస్ చేస్తూ ఉండుండొచ్చు, తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పని మళ్ళీ నేను ఇంకొకసారి డీటెయిల్డ్గా చూపిస్తున్నాను వీడియోలోను. చూసారు కదా, ఇది బాగా కొంచెం నగిషీలు ఉండడం వల్ల నేను టూత్ బ్రష్ సహాయంతో క్లీన్ చేస్తున్నాను. ఒక్క కొంచెం ఇలా డ్రాప్ ఒక్క డ్రాప్ పెట్టి క్లీన్ చేసినా చాలు, మొత్తం మెరిసిపోతుంది. ఇలా అన్ని విగ్రహాలని, అన్ని ప్లేట్స్ని, చిన్న చిన్న విగ్రహాలు అన్నీ కూడా నేను ఇదే రకంగా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత బొట్టులు ఎలా పెడతాను, దేవుడికి అందంగా మనం ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా చూపిస్తాను. అలాగే పండగలు వస్తున్నప్పుడు, పూజ గదిని మనం మంత్లీ కానీ 15 డేస్ కానీ క్లీన్ చేసుకున్నప్పుడు మంగళ శుక్రవారాలు మాత్రం అస్సలు క్లీన్ చేసుకోకూడదు. అప్పుడు దేవుళ్ళని కదపకుండా కదపకూడదు, మనం మిగతా రోజుల్లోనే ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవాలి. అది కూడా ఒక్కొక్కసారి దీపారాధన పెట్టేశాక మర్చిపోయాం రేపే పండగ అని కూడా చేసుకోకూడదు. ఒకసారి దీపారాధన చేసేస్తే కనుక మనం మళ్ళీ పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు. అలాగే చక్కగా పూజ గది అంతా సామాన్లు అన్నీ కూడా నేను మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని అన్నీ ఆరబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ అలా మొత్తం. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ప్రతి శుక్రవారం అయితే డబ్బులు మారుస్తాను, కానీ దేవుడి గది దేవుడి పట్టాలు శుభ్రం చేసుకున్నప్పుడు మాత్రం నేను మళ్ళీ బియ్యం తీసేసి మళ్ళీ దాన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసి, అంటే ఆ వెండి బౌల్ని కూడా శుభ్రంగా కడిగేసి నేను మళ్ళీ వాటికి కూడా బొట్లు అవి పెట్టి మళ్ళీ దాని నిండా కొత్త బియ్యం నింపి మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసి చక్కగా శుభ్రం చేసేసి బొట్లు పెట్టి మళ్ళీ కొత్త నోటు ఆ పాత నోటు తీసేసి మళ్ళీ కొత్త నోటు పెడతాను. చెప్పాను కదా మీకు పూజ ప్రతి శుక్రవారం మాత్రం డబ్బులు మాత్రం మార్చుకోవాలి. పూజ గది అప్పుడు శుభ్రం చేసుకున్నప్పుడు మాత్రం పాత బియ్యం తీసేసి మళ్ళీ కొత్త బియ్యం పెట్టుకుని అమ్మవారి విగ్రహం అది మళ్ళీ ఏ మీ ఇంటి కులదేవత ఎవరైతే వాళ్ళు ఏ విగ్రహమైనా పర్వాలేదు, నేను కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం పెట్టుకుంటాను. నేను బొట్లు అవి పెట్టాక అప్పుడు డబ్బులు పెట్టుకుందామని చెప్పాను, నేను ముందు సిద్ధం చేసుకున్నాను. ఆ బియ్యాన్ని కూడా మీరు వంటకి చక్కగా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా మనకి, ఈ కొత్త బ్లౌజ్ క్లాత్ తోటే నేను మొత్తం పాత బొట్లు అన్నీ కూడా శుభ్రంగా తుడిచేస్తున్నాను. తుడిచేసి ఒక 5 మినిట్స్ ఆరబెడితే తడి ఏమన్నా ఉంటే కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలాగే అన్ని ఫోటోలు క్లీన్ చేసేసుకుని ముందు పక్కన పెట్టుకుంటాను, వెండి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ. ఆ తర్వాత ఒకటేసారి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మనకి 10 అస్తమట్టు క్లీనింగు బొట్లు అని ఉండదు. ఒక పని ఒకటేసారి మనం చేసేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పని ఈజీగా ఉంటుంది, అలాగే ఒక పద్ధతిగానూ ఉంటుంది. నేను అన్ని ఫొటోస్ అన్నీ ఏమేమి విగ్రహాలు నా పూజ గదిలో ఉన్నాయో అన్నిటినీ మొత్తం చిన్నవైతే ఇందాక మీరు వెండివైతే చూపించాను కదా, రూపేరి వేసి క్లీన్ చేసేసాను. మామూలు విగ్రహాలన్నీ తడిబడితో క్లీన్ చేసేసాను మొత్తం. సో చిన్న విగ్రహాలు కానీ ఏదైనా సరే మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి కదా, నేను ఒక చిన్న బౌల్లో గంధం వేసుకుని కొంచెం వాటర్ పోసి చక్కగా బొట్లన్నిటికీ పెడుతున్నాను, దేవుడి ఫోటోలన్నిటికీను. బొట్లు పెట్టేసరికల్లా ఎంత కొత్తగా దేవుళ్ళు అంత అందంగా అయిపోతారంటే, నిజంగా నాకు ఈ బొట్లు పెట్టడం అనేది చాలా ఇష్టమైన పని. నీట్గా చక్కగా అందంగా పెట్టాలని పెడుతూ ఉంటాను నీట్గాను, అంటే ఏదో కొత్త ఆనందంగా అనిపిస్తుంది. చెక్కగాను స్వామిని చెక్కగా అలంకరిస్తున్నట్టుగాను అలా ఏదో ఆనందంగా అనిపిస్తుంది నాకు అన్ని ఫోటోలకి. ఇలాగే చెక్క గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటూ వచ్చేసాను నేను ఈ ఫోటోలకి. అలాగే ఇంతకుముందు నేను వెండి విగ్రహాలు కూడా తోమి పెట్టుకున్నాను కదా, వాటన్నిటికీ కూడా మొత్తం అందంగా చక్కగా గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్టుతోటి చక్కగా అలంకరించేసుకున్నాను.
ఇప్పుడు బొట్లు అన్నీ అయిపోయాయి కాబట్టి నేను పూజ గదంతా ఒకసారి నీట్గా తడిబట్ట పెట్టేసుకుని అప్పుడు దేవుళ్ళని అలంకరించుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. మీరు ఇంతకుముందు ఈ స్టిక్కర్స్ చాలా బాగున్నాయని అడిగారు కదా, నాకు కూడా ఈ పూజ గదిలో ఈ స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం. చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ దీపాలు పెట్టేశాక అన్ని ఫోటోలు ఇంతకుముందు ఎలా ఉండేవో అలాగే కొంచెం అన్నీ ఆర్డర్లో అన్నీ సర్దేసుకుంటున్నాను నీట్గాను. అలాగే ఎక్కడైతే నేను పద్మం శంఖ చక్రాలు వేసానో అక్కడ వెండి బౌల్స్ ఉన్నాయి కదా, వాటిలో చిన్న చిన్న దేవుళ్ళు పెట్టుకున్నాను కదా, వాటిని ఆ ప్లేసుల్లో అలంకరించుకున్నాను నేను. అరటి చెట్లు కూడా మళ్ళీ మొత్తం ఒకసారి చెప్పాను కదా, తడిబట్టతోటి కానీ పొడిబట్టతో కానీ ఒకసారి క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే పూజ గదికి నాకైతే ఎంతో నిండుదనం వచ్చినట్టు ఉంటుంది ఇవి పెట్టుకుంటేను. బొట్లతోటి అలాగే వెండి విగ్రహాలు మెరిసిపోతూ చక్కగా ఇవాళ అందంగా అనిపించింది నాకు, మనస్ఫూర్తిగా సర్దుకున్నట్టుగా అనిపించింది. సో ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా సర్దుకుంటూ ఉంటారు. సో నేను ఈ రకంగా సర్దుకున్నానని మీ అందరికీ తెలియజేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో పండగ అందరూ బాగా జరుపుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము, భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే పెరట్లో పూసిన పువ్వులు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా అన్నీ కోసుకొచ్చి చక్కగా దేవుళ్ళందరినీ నేను పువ్వులతో అలంకరించబోతున్నాను ఇప్పుడు. పువ్వులను అలంకరించడం కూడా నాకు చాలా ఇష్టమైన పని. పువ్వులతో డెకరేషన్స్ అవి మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూశారు, నాకు చాలా ఇష్టమైన పని అది. ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారం అన్నీ అలా వచ్చేలాగా అలా అందంగా సర్దుతాను. నాకు ఇలా సర్దరాలు, డెకరేషన్స్, పువ్వులు కానీ, పూజలు కానీ ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం. అంటే కొంచెం ఏదైనా ఒక పని చేస్తే మనం మనసు పెట్టి చేస్తే బాగుంటుంది అంటారు కదా. నేను పూజ అనేది కొంచెం అంటే అందరూ చేస్తారు కానీ నేను పువ్వులు సర్దడం దగ్గర నుంచి కూడా నాకు అంత ఇష్టంగా అనిపిస్తుంది. బాగా అలంకరించాలి, చూస్తే దేవుడు వచ్చి మన ఇంట్లో కూర్చున్నారా అన్నట్టుగా ఉండాలి అని ప్రతిరోజు ఇంచుమించు నేను అలాగే అనుకున్నట్టే చేస్తాను. ఎందుకంటే చూస్తే అంత బాగుండాలి అని, నా మనసుకి నచ్చాలనని నేను ప్రతిదీ చిన్న చిన్న పువ్వులైనా కూడా అంతే అందంగా అలంకరించడానికి ప్రయత్నిస్తాను. సో పువ్వులతో అంతా డెకరేషన్ అయిపోయింది కదా, అలాగే నేను ఈశాన్యంలో అంటే పూజ గదిలో కూడా చిన్న రాగి చెంబులో పువ్వులు డబ్బులు వేసి పెట్టుకుంటానని మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా, అలాగే చెప్పుకున్నాను. చక్కగా పూజ అంతా అదే డెకరేషన్ అంతా అయిపోయింది, పువ్వులు అన్నీ అయిపోయాయి, సర్దుకోవడం అంతాను. దీపారాధన చేసి మామూలుగా ఒక పండు నైవేద్యం పెట్టాను. ఈరోజు ఏం చదువుకోలేకపోయాను ఎందుకంటే చాలా ఎక్కువ టైం పట్టింది కాబట్టి. ఇది నేను పూజ గదిని ఇవాళ మంచి రోజని ఆదివారం అమావాస్య కలిసి వచ్చిందని చేసుకున్నది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.